Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. గతంలో నందమూరి తారక రామారావు గారిని ముఖ్యమంత్రిగా దించి ఏ రకంగా అయితే ఢిల్లీకి వచ్చాడో అలాగే ఓటుకు నోట్ల కేసులో దొరికిపోయి ఏసీబీకి దొరికిపోయి ఢిల్లీకి వచ్చి మొరబెట్టుకున్నాడో ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారిని అసభ్య పదజాలంతో హిందీలో భూషడికే అనని ఆంగ్లంలో చెప్పాలంటే ఇంగ్లీష్లో బాస్టర్డ్ అనని తిట్టించి తన అనుచరుల చేత పార్టీ స్పోక్స్ పర్సన్స్ చేత తిట్టించి దాన్ని సమర్థించుకోవడానికి ఢిల్లీకి వచ్చాడా ఢిల్లీ నాయకుల్ని కలిసి అనని ప్రశ్నిస్తా ఉన్నా రాష్ట్రంలో గవర్నమెంట్ స్పాన్సర్ టెర్రరిజం నడుస్తుంది అనని అక్కడ చెప్పి ఇక్కడ ఢిల్లీ పెద్దల్ని ఆర్టికల్ 356 ఇన్వోక్ చేయండి అనని అభ్యర్థించేదానికి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది ఒక్కసారి గతాన్ని గాని పరిశీలించుకుంటే 2019 నుంచి ఇప్పటి వరకు ఒక్క ఎన్నికల్లో కూడా అది అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు కార్పొరేషన్స్ కావచ్చు జిల్లా పరిషత్ కావచ్చు మున్సిపాలిటీస్ కావచ్చు పంచాయతీ కావచ్చు ఒక్క ఎన్నికల్లో కూడా గెలవనటువంటి పార్టీ ఏదైనా ఉందనంటే ఒక్కటే ఒక్క మున్సిపాలిటీ అది అనంతపూర్ జిల్లాలో తాడిపత్రి అది తప్ప వేరే ఏ ఒక్కటి కూడా గెలుచుకోలేనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ చివరికి ఢిల్లీలో వ్యవస్థల్ని మేనేజ్ చేసేదానికి ఢిల్లీకి వచ్చాడా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇక రాష్ట్రపతి గారిని కలిశారు రాష్ట్రపతి గారికి ఏం చెప్పారు మా పార్టీ స్పోక్స్ పర్సన్ గౌరవ ముఖ్యమంత్రి వర్లిని భూషడికేనని పిలిచాడు అని నేను చెప్పుకునే దానికి వచ్చాడా లేక తను వాడినటువంటి అసభ్య పదజాలం లేదు లేదు భూషడికే అంటే చాలా మంచివాడు అని నేను అర్థం ఇచ్చే విధంగా రాష్ట్రపతికి చెప్పుకునే దానికి వచ్చాడా లేక తన పార్టీ వాళ్ళ చేత బూతులు తిట్టించి తను 36 గంటలు బూతుల సమర్థన దీక్ష అని ఒకటి పెట్టి నేను దీక్ష చేశాను ప్రజల కోసం దీక్ష చేశాను దేశం కోసం దీక్ష చేశాను అని చెప్పుకునే దానికి ఢిల్లీకి వచ్చాడా అని నేను ప్రశ్నిస్తున్నా అసాంఘిక శక్తులు ఏదైతే ఉన్నాయో రాష్ట్రంలో ఆ అసాంఘిక శక్తులన్నిటికీ కూడా రారాజు ఈరోజు ఎవరు అని అన్నంటే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అన్నటువంటి విషయంలో సందేహమే లేదు రాష్ట్రపతికి ఏం చూపించాడో నేను ప్రశ్నిస్తా ఉన్నా రాష్ట్రపతికి ఆ రోజు అయ్యన్న పాత్రుడు గంటా శ్రీనివాసరావు ఇచ్చే ప్రెస్ కాన్ఫరెన్స్ వీడియోను చూపించాడా లేక తాను తన స్పోక్స్ పర్సన్ చేత తిట్టించినటువంటి పట్టాభి అనేటటువంటి వ్యక్తి చేత తిట్టించినటువంటి వీడియో రాష్ట్రపతికి చూపించాడా అనని మరొకసారి నేను ప్రశ్నిస్తా ఉన్నా లేకుంటే అప్పట్లో మోడీ గారిని గౌరవ ప్రధానమంత్రి గారినే తిట్టినటువంటి సీడీని రాష్ట్రపతి గారికి చూపించారా లేకుంటే అమిత్ షా గారు తిరుపతికి వచ్చినప్పుడు ఆయన మీద రాళ్లు వేసినటువంటి వీడియోను చూపించేదానికి రాష్ట్రపతి దగ్గర కలిశారా అన్నటువంటి విషయాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా లేకుంటే భూషడికే అంటే అది ఒక తిట్టు కాదు చాలా మంచి పదం అన్పార్లమెంటరీ కాదు అది మంచి పార్లమెంటరీ లాంగ్వేజ్ అని చెప్పేదానికి వచ్చాడా ఒక్క విషయం ఈ సందర్భంగా మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి 1982 అనుకుంటా ఎన్టీ రామారావు గారు చనిపోయేంత వరకు ప్రతి మహానాడులో కూడా ఆర్టికల్ 356 ని రద్దు చేయమని ప్రతిసారి తీర్మానం చేస్తా వచ్చారు కానీ అదే ఆర్టికల్ 356 ని ఇన్వోక్ చేయమని ఈరోజు చంద్రబాబు నాయుడు రాష్ట్రపతిని కోరడం ఎంతవరకు సమంజసం అన్నటువంటిది ప్రశ్నిస్తా ఉన్నాను ఇక అన్ని నేను చెప్పినట్టుగా
అన్ని మొత్తం ఎన్నికలంతా కూడా చంద్రబాబు నాయుడు ఓడిపోయినటువంటి ఏ ఒక్కటి కూడా గెలిచినటువంటి సందర్భం లేదు. దీన్ని బట్టి రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడికి టీడీపీకి ఎంత ప్రజాదరణ ఉంది అన్నటువంటి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం కొన్ని మీకు చెప్పాల్సి ఉంటుంది. అతను ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఇప్పటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వాన్ని పూర్ లైట్లో చూపించడం ఒకటి. రెండు, అబ్యూజివ్ లాంగ్వేజ్. ఇక్కడ మీరు ఒక్క విషయం గమనించాలి, తను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు, అనుభవం ఉంది. అటువంటి వ్యక్తికి ఫిల్తీ లాంగ్వేజ్ కానీ ఫౌల్ లాంగ్వేజ్ కానీ అబ్యూజివ్ లాంగ్వేజ్ కానీ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కానీ డెరగేటరీ రిమార్క్స్ కానీ డిఫామేటరీ రిమార్క్స్ కానీ ఇంటెంపరేట్ లాంగ్వేజ్ కానీ వాడకూడదు అన్నటువంటి విషయం తనకు తెలియదానని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఖచ్చితంగా తెలుసు, కానీ ఉద్దేశపూర్వకంగా ఈ యొక్క లాంగ్వేజ్ని అబ్యూజివ్ లాంగ్వేజ్ని ఫిల్తీ లాంగ్వేజ్ని తన పార్టీ యొక్క స్పోక్స్ పర్సన్ చేత చెప్పిస్తున్నాడు. ఎందుకు? మీ అందరికీ కూడా తెలుసు, ఎవరైనా కూడా గతంలో మనం ప్రత్యక్షంగా చూశాం, ఎక్కడైతే అబ్యూజివ్ లాంగ్వేజ్ కాన్స్టిట్యూషనల్ ఫంక్షనరీస్ మీద వాడుతారో ఆ సందర్భాల్లో ప్రజలు తిరగబడతారన్నటువంటి విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. కొన్ని ఇన్సిడెంట్స్ చెప్పుకోవాలనంటే సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ నారాయణ రాణే గారు ఉద్ధవ్ ఠాక్రే మీద కొన్ని కామెంట్స్ చేశారు, ప్రజలు తిరగబడ్డారు. ఈ విషయం మనకి ఇంకా గుర్తుంది, మర్చిపోలేదు. అలాగే దయాశంకర్ సింగ్ అనని స్టేట్ బీజేపీ వైస్ ప్రెసిడెంట్ యూపీ, ఆయన ముఖ్యమంత్రి గారి మీద కొన్ని డెరగేటరీ, మాయావతి గారి మీద కొన్ని డెరగేటరీ రిమార్క్స్ చేశారు, ప్రజలందరూ కూడా తిరగబడ్డారు. అంటే ఎవరైనా ఒక కాన్స్టిట్యూషనల్ ఫంక్షనరీ ప్రజల చేత ఎన్నుకొనబడినటువంటి వ్యక్తి నాయకుడి పైన ఎవరైనా అసభ్యంగా మాట్లాడితే తిరగబడడం అన్నటువంటిది స్పాంటేనియస్గా వచ్చేటటువంటి రియాక్షన్, దాన్ని ఎవరో ప్రవోక్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఈ విషయం చంద్రబాబు కూడా తెలుసు. ఉద్దేశపూర్వకంగా ఈ రకంగా గతంలో ఇటువంటి ఇండియాలో, ఇండియా అన్నటువంటిది ఒక సెక్యులర్ స్టేట్, వివిధ మతాలు, భిన్న మతాలు, భిన్న కులాలు ఉన్నటువంటి దేశం, దీంట్లో సెంటిమెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరి సెంటిమెంట్ కూడా మనం కాపాడాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. అటువంటి దేశంలో ఇటువంటి అసభ్యకరమైనటువంటి చర్యలు, అసాంఘికమైనటువంటి ఈ యొక్క లాంగ్వేజ్నటువంటి వాడి ఈ యొక్క అరాచకాన్ని సృష్టించి ఒక సోషల్ అన్రెస్ట్ను సృష్టించి రాష్ట్ర ప్రభుత్వాన్ని పూర్ లైట్లో చూపించడం అన్నటువంటిదే ఆయన యొక్క ఉద్దేశంగా కనపడతా ఉంది. ఇక దీంట్లో ఒక పెద్ద కాన్స్పిరసీ ఉంది. ఇప్పుడు నేనేదైతే చెప్పానో అదే పెద్ద కాన్స్పిరసీ. ఇక మాదక ద్రవ్యాల విషయానికి వస్తాం. చంద్రబాబు నాయుడు చేసినటువంటి ముఖ్యమైనటువంటి ఆరోపణ రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు అమ్మపడతా ఉన్నాయి, రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది అన్నటువంటిది చంద్రబాబు నాయుడు చేసేటటువంటి ఆరోపణ. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, 2019కి ముందు ఒక్కసారి మీ యొక్క అప్పట్లో ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, అప్పట్లో మీ మంత్రివర్యులు అయ్యన్న పాత్రుడు, ఒక్కసారి మీరు వీడియోలు వినండి, వాళ్ళు ఏం చెప్పారన్నటువంటిది వినండి. వాళ్లే చెప్పారు రాష్ట్రంలో 2014 నుంచి 2019 వరకు ఆంధ్ర రాష్ట్రంలో గంజాయి అమ్మకాలు అన్నటువంటివి అత్యధికంగా ఉన్నాయి అన్నటువంటిది మంత్రివర్యులు ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ముఖ్యంగా ఆ గంజాయి వ్యాపారంలో లోకేష్కి పార్ట్నర్షిప్ ఉందన్నటువంటి విషయం ప్రజలందరికీ కూడా తెలుసు. ఈరోజు తను దొంగ, చంద్రబాబు నాయుడు తను దొంగతనం చేసి, తను చట్టాన్ని ఉల్లంఘించి, తను మాదక ద్రవ్యాల వ్యాపారం చేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద బురద తల్లేటటువంటి కార్యక్రమం పెట్టడం అన్నటువంటిది నిజంగా శోచనీయమైనటువంటి విషయం. ఇక రాష్ట్రంలో
తెలుగుదేశం పార్టీ ఎందుకు తుడిచిపెట్టుకోకపోయింది అన్నానంటే అది చంద్రబాబు నాయుడు యొక్క మనస్తత్వం ఆయనకి ప్రజాస్వామ్యం మీద గాని రాజ్యాంగం మీద గాని ఎటువంటి నమ్మకాలు లేవు ఎప్పుడు ఏ పార్టీతోనైనా కలవచ్చు ఏ పార్టీతో ఎప్పుడైనా విడిపోవచ్చు ఎప్పుడు మళ్ళీ మళ్ళీ తిరిగి జతగట్టొచ్చు అన్నటువంటి విషయం బాగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి తన స్వప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టగలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఒక నీతి నిజాయితీ న్యాయం ధర్మం ఏమీ కూడా లేనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నాడు అన్నంటే అటువంటి నాయకుడు చంద్రబాబు మాత్రమే అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు ఈ యొక్క అతని ట్రూ కలర్స్ అన్ని నిజమైనటువంటి రంగులన్నీ ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి ఈ రోజు టీడీపీ అన్నటువంటిది రాష్ట్రంలో పూర్తిగా తుడిచిపెట్టుకోకపోయింది అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు ఇక తను మాత్రం కాకుండా తను మాత్రం వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ తన అనుచరుల చేత ఈ యొక్క అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడడం ట్రబుల్ క్రియేట్ చేయడం ఇవన్నీ కూడా విగ్రహాలన్నిటిని పగలగొట్టించడం అసాంఘిక శక్తుల్ని ప్రోత్సహించడం ఇవన్నీ కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి పనులు ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ గా ఒక ప్రతిపక్ష నాయకుడిగా కన్స్ట్రక్టివ్ రోల్ ప్లే చేయాల్సినటువంటి ఒక చంద్రబాబు నాయుడు ఈ రకంగా అసాంఘిక శక్తుల్ని ప్రవోక్ చేయడం ఇన్సైట్ చేయడం అన్నటువంటిది న్యాయమానని నేను ప్రశ్నిస్తా ఉండా ఇక ఇటువంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఎవరైనా ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు మాయావతి గారి మీద బీజేపీ వైస్ ప్రెసిడెంట్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఆరోపణలు చేసినప్పుడు ఆ రోజు అతన్ని పార్టీలో నుంచి సస్పెండ్ చేశారు అతన్ని డిస్మిస్ చేశారు కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు పట్టాభిని సమర్థించుకుంటూ తాను చేసినటువంటి ఉపయోగించినటువంటి అసభ్య పదజాలాన్ని సమర్థించుకుంటూ కనీసం చర్యలు కూడా తీసుకోనటువంటి దుర్మార్గపు వ్యక్తి ఎవరైనా ఉన్నారు అనంటే అది చంద్రబాబు నాయుడు అనని మనం అర్థం చేసుకోవచ్చు ఇక ఆర్టికల్ 356 గురించి మనం చెప్పుకున్నాం అటువంటి పరిస్థితులు రాష్ట్రంలో లేనే లేవు అనేటటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది చంద్రబాబు నాయుడు ఉద్దేశపూర్వకంగా సిస్టమాటిక్ గా ఇంటెన్షనల్ గా ఒక ఈవిల్ డిజైన్స్ తో శుద్ర ఈవిల్ డిజైన్స్ తో గత 4 నెలలుగా ఈ యొక్క కార్యక్రమాల్ని చేపట్టడం మీరందరూ కూడా గమనిస్తా ఉండొచ్చు దీనివల్ల ప్రజలందరూ కూడా చాలా హర్ట్ కావడం జరిగింది దానిలో బాధపడడం జరిగింది ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి ఇక స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం కొస్తే చంద్రబాబు నాయుడే నేను ఒక్కటే చెప్తా ఉన్నా మరీ మరీ అండర్లైన్ చేసి చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడే ఒక టెర్రరిస్ట్ చంద్రబాబు నాయుడే ఒక టెర్రరిస్ట్ చంద్రబాబు నాయుడు ఒక టెర్రరిస్ట్ అవుట్ఫిట్ కి ఒక నాయకుడు అన్నటువంటి విషయంలో సందేహమే లేదు ఇక దీన్ని ఆయన స్టేట్మెంట్స్ ని బట్టి మనమే అర్థం చేసుకోవచ్చు ఇక ఈ యొక్క రౌడీ ఎలిమెంట్స్ కి ఈ యొక్క టెర్రరిస్ట్ అవుట్ఫిట్స్ కి నాయకుడు చంద్రబాబు నాయుడు అన్నటువంటిది ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు ఈ రకంగా ప్రతిరోజు కూడా న్యూసెన్స్ క్రియేట్ చేయడం రక్కస్ క్రియేట్ చేయడం రాష్ట్రంలో ఏదైతే సక్రమంగా శాంతి భద్రతలు ఉన్నాయో ప్రజా ప్రయోజనాల కోసం ఏదైతే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామో ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామో వాటిని అన్నింటినీ కూడా అడ్డుకోవడమే వ్యవస్థలను మేనేజ్ చేసి అడ్డుకోవడమే తన ప్రధాన లక్ష్యంగా ఈరోజు ప్రతిపక్ష నాయకుడిగా కన్స్ట్రక్టివ్ రోల్ ప్లే చేసేదానికి బదులుగా తను అసాంఘిక చర్యలకు పాల్పడుతున్నాడు అన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు ఇక పోలీస్ వ్యవస్థని నిర్వీర్యం చేసే దాంట్లో భాగంగా డిమోరలైజ్ చేసేటటువంటి దాంట్లో భాగంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర డీజీపీ ప్రెస్ ని అడ్రస్ చేసినా కూడా ఫ్యాక్ట్స్ చెప్పినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఏదో మాదక ద్రవ్యాలు అమ్ముతున్నారు అన్నటువంటి విషయం చెప్తా ఉన్నాడు ఎక్కడో తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈ యొక్క మాదక ద్రవ్యాలు ఇంచుమించుగా 3,000 టన్నుల మాదక ద్రవ్యాలు కొన్ని 1,000 కోట్ల రూపాయలు చేసేటటువంటి మాదక ద్రవ్యాల్ని ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇరాన్ వెళ్లి ఇరాన్ నుంచి ముద్రా పోర్టుకు వచ్చి అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లాల్సినటువంటి కన్సైన్మెంట్ విజయవాడలో ఏదో ఒక అతని వ్యక్తి భార్య ఇంటి అడ్రస్ ఇచ్చి ఏదో సిఎండ్ఎఫ్ ఏజెంట్స్ అడ్రస్ ఇచ్చాడనని
ఆంధ్ర రాష్ట్రం అంతా మాదక ద్రవ్యాల మయమైపోయింది అన్నటువంటి ఒక చిత్రీకరించి పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసేదానికి ఆయన ప్రయత్నం చేయడం జరుగుతా ఉంది. దీని మీద నేషనల్ నార్కటిక్స్ బ్యూరో వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చారు, ఆంధ్రానికి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధం లేదు అనని. ఈరోజు ఎన్ఐఏ ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ చేపట్టింది, వాళ్ళు కూడా క్లారిఫికేషన్ ఇచ్చారు ఆంధ్ర రాష్ట్రానికి ఇది ఎంతవరకు సంబంధం లేదు అన్నటువంటి విషయం. కానీ చంద్రబాబు నాయుడు పదే పదే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధం ఉంది అనని ఆంధ్ర రాష్ట్ర ప్రతిష్టనే దిగజారుస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అనని మనమందరం కూడా తెలుసుకోవచ్చు. గతంలో ప్రతి రాజకీయ పార్టీతో, ఇండియాలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకొని మళ్ళీ తిరిగి విడిపోయినటువంటి వ్యక్తి, తిరిగి విడిపోయినటువంటి పార్టీ ఏదైనా ఉంది అనంటే అది తెలుగుదేశం పార్టీ. ఈరోజు గత 2 రోజులుగా ఢిల్లీకి వచ్చి అందరి రాజకీయ నాయకుల్ని కలిసేదానికి ప్రయత్నం చేశారు, ఎవ్వరూ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. రాష్ట్రపతి గారు ఏదో మొక్కుబడిగా కలిశారు, ఈయన ఏం మాట్లాడారో ఎవరికి కూడా తెలియదు. ఆ హోమ్ మినిస్టర్ గారిని అపాయింట్మెంట్ అడిగారు, ఆయన కూడా ఇవ్వలేదు. ఎందుకనంటే ఇతని కలర్స్, చంద్రబాబు నాయుడు కలర్స్ అన్నటువంటివి పూర్తిగా అన్ని రాజకీయ పక్షాలకి తెలుసు కాబట్టి భవిష్యత్తులో ఇతనితో పొత్తు పెట్టుకునే దానికి ఎవ్వరూ ముందుకు రారు అన్నటువంటి విషయం ఈ పాటికే చంద్రబాబు నాయుడికి అర్థం అయి ఉంటుంది అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నా. ఈ రకంగా ఎంతకాలం చంద్రబాబు నాయుడు నువ్వు ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసగిస్తావు అన్నటువంటి విషయాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇకనైనా మీ నడవడిక మార్చుకోండి, మీరు ప్రజా ప్రయోజనాలను కాపాడేదానికి మీరు ప్రయత్నం చేయండి, అప్పుడే మీకు ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారు అన్నటువంటి విషయాన్ని మీరు గమనించాలి అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటున్నాను.